ఆకాశంలో హోటలేంటి? అక్కడ అసలు గ్రావిటీనే ఉండదు కదా, ఎలా సాధ్యం అనుకుంటున్నారా? ఒకప్పుడు చంద్రుడి మీద కాలు పెడతామని అనుకున్నామా? పెట్టేశాం కదా. అంగారకుడిపై జీవరాశి ఉందన్న కోణంలో ఓ మోస్తారు ఆధారాలు సేకరించాం కదా. సూర్యుడిపై ఏముందో తెలుసుకునేందుకు రెడీ అయిపోతున్నాం కదా. ఇవన్నీ జరిగినప్పుడు ఆకాశంలో హోటల్, అదేనండి స్పేస్ హోటల్, అసాధ్యమేమీ కాదు కదా. నిజమే, స్పేస్లో హోటల్ అసాధ్యమేమీ కాదు అని నిరూపిస్తున్న గేట్వే ఫౌండేషన్కు చెందిన ప్రతినిధులు. మరో 5 ఏళ్లు మనం ఓపిక పడితే మనకు కలలోనే సాక్షాత్కరిస్తున్న స్పేస్ హోటల్లో ఎంచక్క బస చేసి మరీ సరికొత్త అనుభూతిని ఆస్వాదించవచ్చు. ఇప్పటికే ఆకాశంలో మనకు విడిది ఏర్పాటు కోసం గేట్వే ఫౌండేషన్ ఓ బృహత్తర ప్రణాళికను రచించింది. ఆ ప్రణాళికను అమల్లోకి పెట్టేసింది కూడా. 2025 నాటికి ఈ సరికొత్త హోటల్ కార్యరూపం దాల్చనుందట. అసలే గ్రావిటీ లేని చోట హోటల్, దానిలో మన బస ఎలా ఉంటుందోనన్న ఉత్సుకత కలుగుతుంది కదా. అయితే ఆ సరికొత్త హోటల్ ఎలా ఉంటుందన్న వివరాల్లోకి వెళితే, గ్రావిటీ లేని స్పేస్లోనే స్పేస్ హోటల్ను నిర్మించేందుకు గేట్వే ఫౌండేషన్ సంకల్పించింది. ఇందులో ఒకేసారి 400 మందికి బస కల్పించే అవకాశముందట. గ్రావిటీ లేని చోట్ల నీళ్లెలా అంటే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తరహాలో అందులో కృత్రిమంగా కల్పించే వాతావరణ పరిస్థితుల్లోనే ఈ స్పేస్ హోటల్ను ఏర్పాటు చేస్తున్నారట. సో గ్రావిటీ సమస్యే లేదన్నమాట. అంతేనా, మన సాధారణ స్టార్ హోటల్లో ఉండే అన్ని రకాల సౌకర్యాలను కూడా స్పేస్ హోటల్లో అందుబాటులోకి తీసుకొస్తారట. చివరకు స్విమ్మింగ్ పూల్ వంటి ఏర్పాట్లు కూడా అందులో ఉంటాయట. ఈ హోటల్ నిర్మాణం పూర్తయితే వారానికి 100 మంది చొప్పున స్పేస్ హోటల్కు తీసుకెళ్లి తాము సృష్టించిన సరికొత్త అనుభూతిని పరిచయం చేసేందుకు గేట్వే ఫౌండేషన్ సన్నాహాలు చేస్తుంది. ఈ సరికొత్త అనుభూతిని అనుభవించేందుకు రేట్లు కూడా భారీగానే ఉంటాయట. సో గెట్ రెడీ టు రిలాక్స్ ఇన్ స్పేస్ స్టేషన్. ఆకాశంలో హోటల్ ఏంటి? అక్కడ అసలు గ్రావిటీనే ఉండదు కదా, ఎలా సాధ్యం అనుకుంటున్నారా? ఒకప్పుడు చంద్రుడి మీద కాలు పెడతామని అనుకున్నామా? పెట్టేశాం కదా. అంగారకుడిపై జీవరాశి ఉందన్న కోణంలో ఓ మోస్తారు ఆధారాలు సేకరించాం కదా. సూర్యుడిపై ఏముందో తెలుసుకునేందుకు రెడీ అయిపోతున్నాం కదా. ఇవన్నీ జరిగినప్పుడు ఆకాశంలో హోటల్, అదేనండి స్పేస్ హోటల్, అసాధ్యమేమీ కాదు కదా. నిజమే, స్పేస్లో హోటల్ అసాధ్యమేమీ కాదు అని నిరూపిస్తున్న గేట్వే ఫౌండేషన్కు చెందిన ప్రతినిధులు. మరో 5 ఏళ్లు మనం ఓపిక పడితే మనకు కలలోనే సాక్షాత్కరిస్తున్న స్పేస్ హోటల్లో ఎంచక్క బస చేసి మరీ సరికొత్త అనుభూతిని ఆస్వాదించవచ్చు. ఇప్పటికే ఆకాశంలో మనకు విడిది ఏర్పాటు కోసం గేట్వే ఫౌండేషన్ ఓ బృహత్తర ప్రణాళికను రచించింది. ఆ ప్రణాళికను అమల్లోకి పెట్టేసింది కూడా. 2025 నాటికి ఈ సరికొత్త హోటల్ కార్యరూపం దాల్చనుందట. అసలే గ్రావిటీ లేని చోట హోటల్, దానిలో మన బస ఎలా ఉంటుందోనన్న ఉత్సుకత కలుగుతుంది కదా. అయితే ఆ సరికొత్త హోటల్ ఎలా ఉంటుందన్న వివరాల్లోకి వెళితే, గ్రావిటీ లేని స్పేస్లోనే స్పేస్ హోటల్ను నిర్మించేందుకు గేట్వే ఫౌండేషన్ సంకల్పించింది. ఇందులో ఒకేసారి 400 మందికి బస కల్పించే అవకాశముందట. గ్రావిటీ లేని చోట్ల నీళ్లెలా అంటే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తరహాలో అందులో కృత్రిమంగా కల్పించే వాతావరణ పరిస్థితుల్లోనే ఈ స్పేస్ హోటల్ను ఏర్పాటు చేస్తున్నారట. సో గ్రావిటీ సమస్యే లేదన్నమాట. అంతేనా, మన సాధారణ స్టార్ హోటల్లో ఉండే అన్ని రకాల సౌకర్యాలను కూడా స్పేస్ హోటల్లో అందుబాటులోకి తీసుకొస్తారట. చివరకు స్విమ్మింగ్ పూల్ వంటి ఏర్పాట్లు కూడా అందులో ఉంటాయట. ఈ హోటల్ నిర్మాణం పూర్తయితే వారానికి 100 మంది చొప్పున స్పేస్ హోటల్కు తీసుకెళ్లి తాము సృష్టించిన సరికొత్త అనుభూతిని పరిచయం చేసేందుకు గేట్వే ఫౌండేషన్ సన్నాహాలు చేస్తుంది. ఈ సరికొత్త అనుభూతిని అనుభవించేందుకు రేట్లు కూడా భారీగానే ఉంటాయట. సో గెట్ రెడీ టు రిలాక్స్ ఇన్ స్పేస్ స్టేషన్.